మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గొల్లపల్లి నడిమితండ గ్రామంలో పండిట్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు గోవింద్ ప్రసాద్లు నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశామని, ఇంకొన్ని కుటుంబాలకు 2-3 రోజుల్లో సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిరుపేదల కోసం 18 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. చేగుంట మండలంలో ఇప్పటి వరకు దాదాపు 300 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మసూల శ్రీనివాస్, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, పోతినపల్లి ఎంపీటీసీ హోలీ నాయక్ ఇతరులు పాల్గొన్నారు. మా యొక్క గ్రామం నడిమితండ చెట్లతిమేపల్లి చేగుంట మండలంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వారు ఈరోజు మా యొక్క మారుమూల ప్రాంతాన్ని గుర్తించి మరి ప్రత్యేకంగా మాకు వెనుకబడిన వారికి కనిపెట్టి వాళ్ళు మాకు నిత్యవసర సరుకులను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క నిత్యవసర సరుకులు ఎందుకు అందజేయడం జరుగుతుందంటే ప్రపంచ దేశాలను అంతటా వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, దానివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ ఉన్నందున మన భారతదేశం కూడా అంతటా లాక్డౌన్ ఉండి ఎవరు ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున మా యొక్క గ్రామాన్ని మా యొక్క ఎంపీపీ గారికి నేను చెప్పడం జరిగింది. అన్న, మా దగ్గర కూడా కొంతమంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళని కూడా మీ చేతుల మీదుగా కానీ ఇంకా అదర్ ఏదైనా సంస్థ తరపున కానీ ఏదైనా ఇప్పించినట్లయితే ఈ యొక్క ఇప్పుడు మనం ప్రపంచ మనం ప్రతి ఒక్క మనిషి అనగా ఏంటంటే ఇలా డబ్బుతోనే మనిషి జీవనం అనేటువంటిది ఈరోజు మనకి మనిషి జీవితము డబ్బుతోనే ఉందా అనేటువంటిది స్పష్టంగా తెలిసింది. ఈరోజు చెగుంట మండలంలో మరి గొల్లపల్లి, రాంపూర్, వడ్యారం, చెట్లతిమ్మాయిపల్లి, నడిమితాండ ఈ గ్రామాల్లో మరి దాదాపు 100 కుటుంబాల పైగా ఈరోజు నిత్యావసర సామాగ్రి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను చూసుకుంటే మరి ప్రపంచంలో ఉన్న 160 దేశాల్లో కూడా కరోనా వ్యాధితో ఎవరైతే మరి ముందస్తుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ముందస్తుగానే గ్రహించి వాళ్ళందరూ కూడా సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కొంచెం మారుమూల గ్రామాల్లో కూడా చూస్తే బాధ అనిపించింది. మేము మా శక్తి మేర అనుకున్న దానికంటే కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే నోటీస్ అయింది ఈ విషయము. అయితే వాళ్ళకు కూడా మరి త్వరలోనే మరి ఇక్కడ స్థానిక ఎంపీటీసీ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మరి వీళ్ళని తొందరగానే మరి మన సంస్థ తరఫున వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం. ఈరోజు ఈ ఊర్లో నడిమితాండ ఊర్లో మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నుంచి ఒక 20 కుటుంబాలకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నిత్య అవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల అంటే ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు. సో దానికోసం మేము కొంతమంది కానీ సెలెక్ట్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో అందరికి ఇస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 18 కోట్ల వరకు ఇచ్చాము, 18 కోట్లు వచ్చింది. ఈ చేగుంట మండలం రావడం కారణం ఏంటంటే ముఖ్యం ఈయన ఎంపీపీ శ్రీనివాస్ గారు, గోవింద్ గారు, మళ్ళీ ఊరికి రావడం కారణం అంటే హోలీ నాయక్ గారు, వీళ్ళ వల్ల మేము కనుక్కొని ఇక్కడ కూడా మాకు ప్రాబ్లం అవుతుందని తెలుసుకొని ఇక్కడ కూడా మేము ఇచ్చాము. చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు మరి రాంపూర్, వడియారం, గొల్లపల్లి, నడిమితాండ మరి నిత్యవసర సరుకులు మరి కరోనా కారణంగా మరి నిరుపేద కుటుంబీకులు కూలికి పోలేని పరిస్థితులు కూడా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళని ఎంచుకొని వాళ్లకు సుమారు ఈరోజు 100 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇంకా నిరుపేదలకు కూడా ఇంకా లేని వారికి కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎవరికైతే నిరుపేదలు ఉంటారో ఆయా గ్రామాలలో వాళ్ళని ఎన్నుకొని మరి దీనికి మరి గోవింద్ గారు మరి సాయి ప్రసాద్ గారు మరి దీన్ని వెన్నంటూ ఉంటూ ఉండి మరి అన్ని గ్రామాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి ఈరోజు నడిమితాండాల్లో ఓలియా నాయక్ కూడా ఎంపీటీసీ ఓలియా నాయక్ చెప్పగానే మరి ఇక్కడికి కూడా వచ్చి ఒక 20 మందికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకొంతమంది ఉన్నట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు మరి దాన్ని కూడా మళ్ళీ ఇంకా 2-3 రోజులలో సమకూరుస్తామని